నేను ఇవాళ ఈ వీడియోలో తెల్ల మచ్చలు పూత అనేది ఎందుకు వస్తుంది, ఏ విధమైన మచ్చలతో వస్తుంది, ఎప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మందులు తీసుకుంటే బెటర్ అవుతారు, దీని గురించి మనం ఎక్కువ ఆలోచన చేయకూడదు అనే దాని గురించి వివరిస్తాను. నమస్కారం, నా పేరు డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. తెల్ల మచ్చలు పూత అనేది దాదాపుగా 2% మందికి ఎఫెక్ట్ అయి ఉంటుందండి పాపులేషన్లో. అంటే మనకి ఒకవేళ 1,00,000 మంది తీసుకున్నామనంటే దాంట్లో కనీసం 2,000 మందికి కంపల్సరీగా పూత అనేది ఉంటుందండి. కానీ ఏ రకమైన మచ్చలతోటి పూతతోటి పేషెంట్లు బాధపడతారనేది వేరే విషయం. అంటే ఎన్ని రకాల పూత మచ్చలు ఉన్నాయి, ఫోకల్ విటిలిగో, ఫోకల్ ప్యాచెస్ అని అంటారు, రెండోది జనరలైజ్డ్ ప్యాచెస్ అని అంటారు. సో ఈ ఫోకల్ ప్యాచెస్ అనేటివి 4-5 మచ్చలు ఉండటం అలాంటివి జరుగుతాయండి. సెగ్మెంటల్ విటిలైగో అని కూడా అంటారనమాట. సో సెగ్మెంటల్ విటిలైగో అనంటే ఒక సెగ్మెంట్ తీసుకుంటే ఆ సెగ్మెంట్ పరంగానే వస్తుంది అనమాట. అంటే తెల్ల మచ్చలు ఇక్కడ అంతా పొడుగునా ఉంటుంది, లేకపోతే చుక్క చుక్క చుక్కగా ఉంటుంది అనమాట. సో ఈ సెగ్మెంటల్ విటిలైగో చిన్నప్పటి నుంచే ఉంటుందండి. సో ఈ చిన్నప్పటి నుంచి ఉన్న విటిలైగో, పెద్దగైనకు వచ్చినాక విటిలైగో రెస్పాన్సెస్ అనేటివి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏ విధంగా మనకి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ విధంగా రెస్పాండ్ అనేది చాలా డిఫరెంట్గా మారుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఉన్న విటిలైగోకి యూజువల్గా మచ్చలు పెరగకుండా ఉంటే గనక సర్జరీలు చేసేస్తాం. ఒకవేళ పెరుగుతూ ఉన్నాయని అంటే దానికి మందులు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ పూత మచ్చలకి బేసికలీ కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. మనకి చర్మంలో ఒక నల్ల కణాలు ఉంటాయి అన్నమాట. ఆ నల్ల కణాలు అనేటివి ఒక నల్ల పిగ్మెంట్ మన స్కిన్కి ఇస్తూ ఉంటుంది, దాని పేరే మెలనిన్. మెలనిన్ అనేది మన చర్మంలో ఒక బ్రౌన్ పొరలాగా, మన చర్మంలో బ్రౌన్ ఉంటుందండి, తెల్లవాళ్ళ చర్మంలో అసలు బ్రౌన్గా కనిపించదు, నల్లవాళ్ళ చర్మంలో నల్లగా ఉంటుంది అన్నమాట. సో ఈ మెలనిన్ అనేది మనకి యూవీ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసే పదార్థం. మనకి ఈ మెలనిన్ అనేది ఒక్కొక్కసారి తక్కువ అవటం వల్ల ఇతరత్రై మచ్చలు కనిపిస్తుంటాయి. అవి ఫెయింట్గా, అంటే చాలా తక్కువగా, అంటే బ్రౌనిష్ లైట్ బ్రౌన్గా, తర్వాతనేమో కలర్ మరీ తక్కువగా ఉన్నట్టు కనిపిస్తాయి. అది పూత కాదండి. మనకి పూత అంటే మెలనిన్ అనేది అస్సలు లేకుండా ఉండటం, అంటే ఒక తెల్ల మచ్చ, చాక్ వైట్ అంటే ఒక బలప ముక్కలు ఉన్న తెలుపు అంతా, ఆ తెలుపు అంతా ఉన్నప్పుడే దాన్ని మనం పూత మచ్చగా అనుకోవాలి. ఆ పూత మచ్చ కూడా చిన్నగా ఒక చుక్క, కుంకుమ చుక్కలాగా అట్లా పెడతాం చూడండి, అట్లాంటి మచ్చలు కాదండి. కనీసం 1 రూపీ కాయిన్ అంత పెద్దగా ఉంటే కానీ మనం దాన్ని పూత మచ్చలుగా కన్సిడర్ చేయలేము. సో ఈ పూత మచ్చలు అనేటివి ఎక్కడైనా రావచ్చు, చెప్పాను కదా సెగ్మెంటల్ విటిలైగో, తర్వాత నాన్ సెగ్మెంటల్ విటిలైగో. సో ఈ నాన్ సెగ్మెంటల్ విటిలైగోలో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? నాన్ సెగ్మెంటల్ విటిలైగోలో మనకి క్రీమ్స్ వాడవచ్చు, ఫోటోథెరపీ తీసుకోవచ్చు, అది కాకుండా ట్యాబ్లెట్స్ వాడచ్చు, ఇవన్నీ కాకుండా సర్జరీలు కూడా చేయొచ్చు. సో మనకి క్రీమ్స్ గురించి అని ఏమేమి వాడచ్చు అని మనం తెలుసుకుందాం. ఒకటి టాపికల్ స్టీరాయిడ్స్ అండి, ప్లాసెంట్రెక్స్ అనేది జెల్ అదొకటి, మూడోది క్యాల్సిన్యూరిన్ ఇనిబిటర్స్, వైటమిన్ డి బ్లాకర్స్, ఇలాంటివి ఇతరత్రవి కూడా మనము టాపికల్ క్రీమ్స్లో వాడొచ్చండి. కొన్ని ఆయుర్వేదిక్ యునాని మెడికేషన్స్ అవి చెప్తారు, అవి కూడా మనకి సేఫ్గానే ఉంటాయి కానీ రియాక్షన్స్ వచ్చే సందర్భాలు వాటిలో ఎక్కువగా ఉంటాయి. మేము ఇచ్చే టాపికల్ క్రీమ్స్ మీకు ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు. సో దీంతో కాకుండా మనకి ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయండి. ట్యాబ్లెట్స్లో ఏ రకాలు ఉంటాయి అనంటే సిస్టమిక్ స్టీరాయిడ్స్ కానివ్వండి, అజాథైప్రిన్ కానివ్వండి, మైకోఫినిలేట్ మొఫెటిల్ కానివ్వండి, మెథట్రెక్సేట్ కానివ్వండి, ఇలాంటి ట్యాబ్లెట్స్ కూడా మనం ఇవ్వచ్చు. కాకపోతే వీటన్నిటికీ మీరు బ్లడ్ టెస్ట్లు కంపల్సరీగా నెలకొకసారి చేయించుకుంటూ ఉండాలి. దాంతోపాటు డర్మటాలజిస్ట్ని ఫాలోఅప్ కావటం చాలా కంపల్సరీ. సో ఇలా చేస్తే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేకుండా చూసుకునే బాధ్యతలు మావి ఉంటాయి. ఇది కాకుండా మనకి సర్జరీ ఆప్షన్స్ ఉంటాయి. సర్జికల్ ఆప్షన్స్లో ఏమేమి ఉంటాయి? సర్జికల్ ఆప్షన్స్లో మీకు పంచ్ గ్రాఫ్టింగ్ అంటారు, ఒక్కొక్క చిన్న ముక్క తీసి పెదవులో కానీ ఎక్కడైనా మచ్చలో కానీ అక్కడ పెట్టేస్తాం అన్నమాట. అది కాకుండా పెద్దవి ఉంటాయి, పెద్దయాటి మచ్చలకి ఏం చేస్తామనంటే ఒక చిన్న చర్మంలోంచి ఒక ముక్క తీసుకొని దాన్ని అక్కడ పెట్టేసి అతికిచ్చేస్తాం అన్నమాట. అది పడిపోతుంది, మళ్ళీ ఫోటోథెరపీ తీసుకుంటే బాగా రిజల్ట్ వస్తుంది.
అలా కాకుండా బుగ్గలతో కూడా తీస్తామండి. ఆ బుగ్గల్ని తీసే టెక్నిక్ని మనం సక్షన్ బ్లిస్టర్ ఎపిడర్మల్ గ్రాఫ్టింగ్ అని చెప్తామన్నమాట. ఈ గ్రాఫ్ట్ మనం అక్కడ పెట్టినప్పుడు చాలా మంచిగా వస్తుందండి. అది కాకుండా మనకి ఇతరత్రయి కూడా గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ ఇవన్నీ ఉంటాయండి. దాంట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ వచ్చేసి నాన్ కల్చర్ ఎపిడర్మల్ మెలనోసైట్ ట్రాన్స్ప్లాంట్, కల్చర్డ్ ఎపిడర్మల్ మెలనోసైట్ ట్రాన్స్ప్లాంట్ ఇవి కూడా మనం చేస్తూ ఉంటామండి. సో ఇవి చేయటం వల్ల మీకు నల్లమచ్చలు అనేటివి కొత్తగా తెల్లమచ్చలు క్రియేట్ అయ్యి అదంతా సమానంగా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు విటిలిగో క్యూర్ అన్నట్టుగా మనం చూడొచ్చు. సో డెఫినెట్లీ పూత మచ్చలకి మనం డెఫినెట్లీ నల్లమచ్చలు తీసుకొచ్చే సందర్భాలు చాలా ఉంటాయి, మనం డెఫినెట్లీ సాధించవచ్చు కూడా. సో వీటి గురించి నేను ఇంకో డీటెయిల్గా మీకు చెప్పాలనంటే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం.